నాటుసారాను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ స్వామి విలేకరులకు తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ అర్బన్ పరిధిలో ఏటిమొగలో ఓ వ్యక్తి నాటుసారాను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి జగన్నాథపురం ఏటిమోగ గ్రామానికి చెందిన వ్యక్తి సారాను విక్రయిస్తున్న అతనిపై దాడి చేసి అతని వద్ద నుండి 120 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్వామి తెలిపారు. రెండవసారి నాటుసారాతో పట్టుబడినట్లయితే వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వారి మీద అపరాధ రుసుమును ఇస్తారని సిఐ స్వామి చెప్పారు. అంతేకాకుండా కాకినాడ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి సారా కానియానం మద్యం ఇతర రాష్ట్రాల మద్యం ఉన్న ఎడ తమకు సమాచారం ఇస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని వ్యక్తులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. అక్కడ ఒక పెర్షన్ ఉన్నది, అక్కడ ఒక పెర్షన్తో పాటు 120 లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసుపై ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు ఏటిమొగలో 350 లీటర్లు, 220 లీటర్లు, 290 లీటర్లు, 50 లీటర్లు, 50 లీటర్లు కూడా ఈ పెర్షన్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసాక రిమైండ్ అయ్యాక మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పొడి చేసి రెండోసారి నేరం చేసినందుకు కూడా ఇప్పటివరకు ఏటిమొగలో 2 లక్షల రూపాయలు అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగింది. చాలా మరొకటి, అలాగే మా కాకినాడ సౌత్ పరిధిలో ఏటి ముఖాన్ని ఇటు పెద్దపూడి మండలంలో ఎక్కడైనా యానా మద్యం కానీ, ఒరిసా మద్యం కానీ, గోవా మద్యం, అలాగే నాటుసారి ఎక్కడికైనా వివరాలు తెలియపరిస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి మేము దాని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.